వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఎప్పుడు చేసే ఎగ్ బుర్జీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ బుర్జీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇది చపాతి అలాగే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత మీడియం సైజు కట్టలు ఒక రెండు కట్టల వరకు ఉల్లికాడలు తీసుకున్నాను తీసుకుని దీనిపైన ఉన్న రెడ్ పాట్ అంతా తీసేసి బాగా కడిగి తీసుకున్నాను కడిగిన తర్వాత ఈ విధంగా చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుని వేయించుకోవాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయించుకోవద్దు ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోని అల్లం వెల్లుల్లిని దంచుకుని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోని తరిగిన టమాటా ఒకటి వేసుకుని ఇది కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత నెక్స్ట్ ఇందులోని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఉల్లికాడలు చాలా తొందరగానే మగ్గిపోతాయి చాలా సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా మగ్గాక అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎగ్స్ వేసుకుంటున్నాను నేనైతే ఒక నాలుగు వేసుకున్నాను కావాలంటే ఎక్స్ట్రా ఒక రెండు మూడు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు ఎగ్ని కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు కలపండి ఎగ్ పీసెస్ అనేవి చాలా సన్నగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగా వస్తాయి సో ఈ విధంగా చాలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల చప్పగా కాకుండా ఎగ్ పీసెస్ అనేవి టేస్టీగా వస్తాయి అలాగే ఉల్లికాడలతో పాటు సాల్ట్ వేసుకోకూడదు ఎందుకంటే ఎంత వేస్తామో మనకే తెలియదు ఈ స్టేజ్లో లాస్ట్లో వేసుకున్నామంటే కరెక్ట్గా వేసుకుంటాం సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకోవడం వల్ల కొంచెం ఘాటుగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుని ఇది కొంచెం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది చపాతిలోకి అలాగే వేడి వేడి అన్నంలోకి తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ